కేటీఆర్ అవిశ్రాంత శ్రామికుడు కేటీఆర్ మంత్రి అయ్యాక విదేశీ పర్యటనల అర్థమే మారిపోయింది తెలంగాణ పారిశ్రామిక విధానాలను విశ్వవేదికల మీద పరిచయం చేస్తూ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయి తెలంగాణలో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ప్రముఖ అమెరికన్ కంపెనీలు ముందుకొచ్చాయి अमेरिका पर्यटिस्तुन्न मंत्री केटीआर तेलंगाणाको भारीगा पेट्टुबडुलु तीसुकोस्तुन्नारु पारिश्रामिक विधानालनु मेच्चिन अमेरिकन कंपनीलु राष्ट्रंलो इन्वेस्ट चेयडानिकि मुंदुकोस्तुन्नायि कोकाकोला संस्थ तेलंगाणालो भारी एत्तुन पेट्टुबडुलनु प्रकटिंचिंदि इप्पटिके राष्ट्रंलो विस्तृतंगा कार्यकलापालनु विस्तरिंचेंदुकु पेट्टुबडुलु पेडुतुन्न कोकाकोला संस्थ తాజాగా తన అదనపు పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్ తో కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు జేమ్స్ మేక్ గ్రివి మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు తమ సంస్థకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ భారతదేశమని ఇండియాలో తమ కార్యకలాపాలను వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు పోతున్నామని తెలిపారు అందులో భాగంగా తెలంగాణలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ఆయన మంత్రి కేటీఆర్ కు తెలిపారు ఇందులో భాగంగా అమీన్పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే 100 కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టామన్నారు దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో 1000 కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం 2022 ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకున్నామని తెలిపారు ఈ మేరకు అక్కడ సంస్థ నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం తమ ప్లాంట్ నిర్మాణంలో వేగం ఈ ప్రాంతంలో వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకొని కోకాకోలా సంస్థ అదనంగా మరో 647 కోట్లను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని కోకాకోలా సంస్థ తెలిపింది తెలంగాణలో తాజాగా రెండవ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ తెలిపింది ఇందులో భాగంగా కరీంనగర్ లేదా వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది ప్రతిపాదిత నూతన తయారీ ప్లాంట్ పెట్టుబడితో కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కోకాకోలా సంస్థ దాదాపుగా 2500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు అవుతుందని కోకాకోలా సంస్థ మంత్రి కేటీఆర్ కు తెలిపింది ఈ మధ్యకాలంలో సంస్థ తరపున అత్యంత తక్కువ కాలంలో వేగంగా విస్తరించిన ప్రాంతంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొంది తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయనడానికి తాజాగా కోకాకోలా సంస్థ ప్రకటించిన అదనపు పెట్టుబడి సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు ఒకవైపు ఐటీ తో పాటు ఐటీ అనుబంధ రంగాలు ఫార్మా లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాలే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఏరోస్పేస్ డిఫెన్స్ వంటి రంగాల్లోనూ భారీగా పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందన్నారు తాజాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ కోకాకోలా తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే సంస్థ ప్రతిపాదిస్తున్న నూతన రెండవ తయారీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కోకాకోలా సంస్థ ఉపాధ్యక్షులు మెగ్రీవీకి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా ఇప్పటికే రాష్ట్రానికి రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్ అదనంగా 800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఓమ్నికా మీడియా గ్రూప్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను నగరంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది దీని ద్వారా సుమారు 2500 మందికి ఉపాధి లభించనుంది న్యూయార్క్లో రెండు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు పెట్స్ తినే ఆహార ఉత్పత్తుల్లో సుప్రసిద్ధమైన మార్స్ గ్రూప్ నుంచి చీఫ్ డేటా అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ శేఖర్ కృష్ణమూర్తి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా విస్తరణ ప్రణాళికలను నూతన పెట్టుబడి వివరాలను సంస్థ ప్రకటించింది తెలంగాణలో ఇప్పటికే సిద్దిపేట కేంద్రంగా కొనసాగుతున్న తమ పెట్టుబడి కార్యకలాపాల అనుభవాల పట్ల మార్స్ గ్రూప్ సంతృప్తి వ్యక్తం చేసింది భారత్లో తమ ఉత్పత్తులకు అద్భుతమైన స్పందన వస్తుందని తెలిపింది పెట్ కేర్
పెట్ ఫుడ్ డిమాండ్ మరింత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెలంగాణ కేంద్రంగా మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మార్స్ గ్రూప్ నకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మార్స్ గ్రూప్ ముందుగా 200 కోట్లతో సిద్దిపేటలో పెట్స్ ఫుడ్ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో మరో 500 కోట్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కార్యకలాపాలను విస్తరించింది. తెలంగాణలో సంస్థ అనుభవాలు, పెట్టుబడుల అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలు వంటి అనేక సానుకూలతల నేపథ్యంలో మరో 800 కోట్ల విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఇక ప్రముఖ సంస్థ ఓమ్నికా మీడియా గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ కంపెనీ ద్వారా సుమారు 2,500 మందికి ఉపాధి లభించనుంది. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ సంస్థ కూడా హైదరాబాద్ నగరంలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. జిహెచ్ఎక్స్ సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డో ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్ నగరంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సంస్థ తన విస్తరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మానవ వనరులు, హెల్త్ సిటీ, ఐటీ రంగాలకు సంబంధించిన అద్భుతమైన ఈకోసిస్టమ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు నగరంలో తమ హెల్త్ కేర్ ఆధారిత టెక్నాలజీ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలను బలోపేతం చేసే విధంగా జిహెచ్ఎక్స్ సంస్థ తన విస్తరణ ప్రణాళికలను హైదరాబాద్ కేంద్రంగా ప్రణాళిక ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వవేదికల మీద తెలంగాణ పారిశ్రామిక విధానాలను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకొస్తున్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు.